హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ షీట్స్. ఫ్రెండ్స్, నిన్న మన సబ్స్క్రైబర్తో ఒక సాంగ్ అయితే పంపడం జరిగింది. ఆ సాంగ్కు తగ్గట్టునైతే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను అన్నమాట. ఆ వీడియో ఎలా ఉందో ముందుగా డెమో వీడియో అయితే చూసి చెప్పేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా, డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. ఓకేనా, టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిన వారికి ఫొటోస్ లభిస్తాయి. ఒకేలా కింద డిస్క్రిప్షన్లో బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్ డౌన్లోడ్ కాని వరకు అయితే టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేసామన్నా చేసేస్తాను లింక్స్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ముందుగా ఎలెక్ట్ మెషిన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. నేనైతే నెట్వర్క్ అయితే ఆఫ్లో అయితే పెట్టేసుకుని ఎడిటింగ్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న ఒక ప్రాజెక్ట్లో కొత్త చేస్తానమాట. ముందుగా నేను బీట్ మ్యాక్ అయితే ఓపెన్ అయితే వేసేసుకుంటున్నా. ఓపెన్ చేసుకుని కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్న అవసరం లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను అన్నమాట. ఓకేనా, అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసుకున్నాను. చూసుకోండి ఒకసారి, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కోసం నేను వీడియో అయితే వేస్తున్నాను. ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను, బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పట్టి యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పట్టి యాప్ చేసుకుని కాప్ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి 3 లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ 3 లాంగ్ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకుంటాను అన్నమాట సింపుల్గా. ఓకేనా, ఈ 3 లాంగ్ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 3 లాంగ్ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పట్టి యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పట్టి యాప్ చేసుకుని కాప్ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్ అయితే చెప్పేసా, ఈ లాంగ్ ఫొటోస్ తర్వాత 4 షార్ట్ ఫొటోస్ ఉంటాయి, ఆ షార్ట్ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 4 షార్ట్ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా, ఫొటోస్ అయితే ఎక్కువన్నాయి కాబట్టి మొబైల్ అయితే లాగ్ అవుతుంది. ఓకేనా, సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే నెగ్లెడ్ అయితే వేసుకున్నాం, బయట ఉండి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్ అయితే ఈ ఫోర్ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫోర్ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3rd ఫోటో ఉంది కదా, ఫోటో పట్టి యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పట్టి యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అన్నమాట. మనకి ఇప్పుడు షార్ట్ ఫొటోస్ తర్వాత కొన్ని లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి, 1, 2, 3, 4 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ 4 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ 4 ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా షేక్ ఎఫెక్ట్ యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి లైట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో పట్టి యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పట్టి యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ జస్ట్ ఒక ఫోటోకు మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది కదా, ఆ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసుకుని ఒకసారి సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ ఒక షార్ట్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పట్టి యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పట్టి యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా చెప్పేస్తా, ఇప్పుడు మనం లైట్ ఎఫెక్ట్ యాడ్ ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫొటోస్ తర్వాత 3, 4 ఫొటోస్ ఉంటాయి, ఆ 4 ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, సింపుల్గా ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే మీకు అయితే సింపుల్ అన్ని చేసుకునే విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఈ 4 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ 4 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పట్టి యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పట్టి యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ తీసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా ఏం చేస్తారంటే, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత
మనకి ఇప్పుడు మిగిలిన ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఆ మిగిలిన ఫొటోస్కి అయితే మనం యాడ్ అయితే చేసుకోవాలి. డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ డబల్ బీట్ మార్క్ వెళ్ళైతే మనం ఎండ్ వరకు అయితే ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ వీడియో ఎడిటింగ్కి మొత్తం నేను 7 ఎఫెక్ట్స్ అయితే యూజ్ అయితే చేశాను అన్నమాట. ఓకేనా, ఈ 7 ఎఫెక్ట్స్ అయితే యూజ్ అయితే చేసుకోండి. ఈ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి, అప్పుడైతే ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే యాడ్ అయితే చేశాను. ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా పైన షేర్ ఆప్షన్ పై ట్యాబ్ చేసుకుంటున్నా, ఇక్కడ వీడియో ఆర్మక్ ట్యాబ్ చేసుకుంటాను, ఇక్కడ హెచ్డి ఆర్మక్ ట్యాబ్ చేసుకుంటాను, అయితే నార్మల్ 720 పిహెచ్డి పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాబ్ చేస్తున్నా. ఇప్పుడు వీడియోని అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియో అయినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.